మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కాడెం ప్రాజెక్టు ఆయకట్ట పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండపల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ సూచనల మేరకు ఆమరణ దీక్ష చేపట్టారు. ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ముందస్తుగా ప్రకటిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో దీక్ష ఆరంభించిన అనంతరం ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తరచూ పైప్లైన్లు పగిలిపోయి పంటలకు నీరు అందడం లేదని అన్నారు. దండపల్లి, లక్షర్పేట, హాజీపూర్ మండలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి అన్నారు. అధికారులు పాలకుల అలసత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దండపల్లి జడ్పీటీసీ గడ్డం నాగరాణి, ఎంపీటీసీలు లక్షర్పేట, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతాంగ పరిస్థితి అటు కడెం కానరాదు, గూడెం పనికిరాదు, రైతుల వ్యవస్థ బాగుపడదనే విధంగా ఇవాళ అధ్వాన పరిస్థితుల ఉన్నది. మేము స్థానిక ఎమ్మెల్యేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకు గత 7 సంవత్సరాల నుండి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఈ సీజన్లో వచ్చి అక్కడ మోటార్ స్విచ్ ఆన్ చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ కాలంలో పూలు తల్లి పంటలు వండుకొని మీ పంటలన్నీ శశశామలమవుతాయని చెప్పేసి మాటలు చెప్పి పోతున్నావు కదా? ఏ ఒక్క సంవత్సరం అయినా సరైనటువంటి నీరు అందకపోవడం, అదేవిధంగా నీరు అందకపోవడమే కాకుండా రైతులు నష్టపోతున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించకుండా మళ్ళీ గ్రామాలలో మీరు తిరుగుతున్నారు. ఇవాళ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీని అంతటికి కారణం మన ఎమ్మెల్యేనే. గతంలో 2016లో ఒకసారి పంట అద్భుతంగా పండింది, అంటే ఇటు బావులు తవ్వుకున్నారు, తర్వాత కడంబీలు వచ్చినాయి, వర్షాలు కొట్టినాయి, అన్ని అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు వాల్ పోస్టారాలు ఏం పెట్టుకున్నారంటే గూడెం ఆయకట్టుకు 30,000 ఎకరాల నీరు అందించిన ఘనత అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు. ఆ 30,000 ఎకరాలకు 25 గింటల చొప్పున ఒకటి పెట్టుకున్నారు. 25 ఎకరాలు ఇంటూ అప్పుడు 1,600 రూపాయలు 1,700 రూపాయలు రేటు ఉండే, ఆ రేటు పెట్టుకున్నారు. అంటే సుమారు 350 కోట్ల రూపాయలు రైతులు లాభపడ్డారని చెప్పేసి ఒక 7 పేడిచీలు వాళ్ళ ఘనతగా చెప్పుకొని రైతుల మీద 7 చీలు. ఆ పాపం దివాకర్ రాజు కొడుకు రైతులకు దిష్టి తగిలింది. ఆ పంట పండిన తర్వాత వీళ్ళు వాల్ పోస్టర్లు వేసుకున్న గాంచలు అలా దిష్టి తగిలిన గాంచలి ప్రతి సంవత్సరం దోవపోట వచ్చిన పంటలు చక్కగా పండుతలేవు. నిజం దివాకర్ తత్వం అటువంటిది. అతను ఎదుటి వ్యక్తి ఊరితే ఎదుగుతే ఓర్వడు, ఊరన్నా 4 రూపాయలు సంపాదించుకున్న ఓర్వడు. అతను పక్క పొట్టలో టీఆర్ఎస్లో అడిగినా ఈ విషయాన్ని చెప్తారు, నేను గ్యారంటీ ఇస్తే ఈ విషయంలో. అటువంటి మనిషి ఇలా రైతుల ఉసురు పూసుకుని సర్వనాశనం అవుతామని చెప్పేసి నేను చెప్తున్నా. నువ్వు నీ దగ్గర ప్రభుత్వం ఉంది, 2 పర్యాయాలు అధికారం ఉన్నటువంటి వ్యక్తి నువ్వు, నీకు రిపేర్ కోసం పేన నిండకాలం ఏం చేసినావు? అంతకు ముందు సంవత్సరం ఏం చేసినావు? అంతకు ముందు 8 సంవత్సరం చేసినావు? ఇలా మిమ్మల్ని ఖచ్చితంగా మేము అడగాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీతోటి కాగలదు, కాగితలేదు, ముఖ్యమంత్రితో మాట్లాడు నీతోటి కాదు. కాబట్టి ఇలా దండపల్లి మండల రైతాంగం, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నా, నాతో పాటు మరో 20 మంది ఆమరణ నిరాహార దీక్షకు రైతులు సిద్ధంగా ఉన్నారు, కూర్చుంటున్నారు. ప్రభుత్వమే డైరెక్ట్ స్పందించి ఇది గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక జీవో విడుదల చేసి నూతన పైప్ లైన్ కోసం జీవో విడుదల చేసేదాకా మీ దీక్ష ఆపం, అదేవిధంగా కడెం నీళ్ళ పైన క్లారిటీ ఇచ్చేదాకా కూడా మేము ఆపం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీనికి బాధ్యతగా ప్రభుత్వం వహించాలి, ఎందుకంటే ఎమ్మెల్యే తోటి కాదు. అతను చెప్పుడు వేస్తూ రాస్తారోకలు చేసినాం, ధర్నాలు చేసినాం, ఎన్నోసార్లు కాలువని పోయి ఎన్నోసార్లు కొట్లాడు కూడా జరిగింది. ఎంత చేసినా కూడా అతనికి తెలియడం లేదు. కాబట్టి డైరెక్టే ప్రభుత్వం దృష్టికి పోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోతే ప్రభుత్వం